हाय हेलो नमस्ते अंडी नेनु मी प्रंत वेलकम टू माय फूड वेजल चैनल नेनु मीकु सॉफ्ट गा फ्लफी गा पूरी एला तयारु चेसुकोवालो चूपिंचबोतुन्नानु इंकेंदुकु आलस्यं वीडियोलोकि पोदां पदंडी नेनु ई रेसिपी कोसम पिल्सबरी चक्की आटाने यूज चेसानु ఒక బేసన్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ లోకి కొద్దిగా పాలు తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ పాల మిశ్రమాన్ని కూడా పిండిలో వేయాలి కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలి పూరీలు చాలా బాగా పొంగుతూ రావాలి అంటే పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది పిండిని చాలా సేపు సాఫ్ట్ గా గట్టిగా కలుపుకోవాలి పిండి బాగా లూజ్ అయినట్లయితే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేస్తూ మళ్ళా కలుపుకోండి పిండిని బాగా కలిపిన తర్వాత ఒక పెద్ద బాల్ మాదిరిగా చేసుకోవాలి ఇప్పుడు ఒక చూపుడు వేలితో పిండిని నొక్కినట్లయితే ఈ విధంగా గుంటలుగా పడాలి అప్పుడే మనం పిండిని పర్ఫెక్ట్ గా కలిపినట్లు లెక్క ఈ విధంగా కలిపిన పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు ఒక బౌల్ పెట్టి నాననివ్వాలి 10 నిమిషాల తర్వాతకి బౌల్ తీసి మరలా పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపిన తర్వాతకి పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్ని అరచేతిలోనే కొద్దిగా అదిమి పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కూడా ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి चपाती पीट తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాతకి పిండిని పెట్టి చపాతీ కర్రతో పూరీలాగా చేసుకోవాలి పూరీని చాలా రౌండ్ గా చేసుకోవాలి అలా అని పల్చగా కాదు మరీ మందంగా కాకుండా తాల్చుకోవాలి పూరీలను కాల్చుకోవడం కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి బాగా వేడయ్యాక పూరీలను వేసి కాల్చుకోవాలి పూరీలను హై ఫ్లేమ్ లో కాల్చినట్లయితే మాడిపోతాయి లో ఫ్లేమ్ లో కాల్చినట్లయితే ఆయిల్ ని పీల్చేస్తాయి కాబట్టి పూరీలను ఎప్పుడు గాని మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి ఇప్పుడు నేను ఒక పూరీని ఆయిల్ లో వేసి కాల్చి చూపిస్తున్నాను పూరీని ఆయిల్ లో వేయగానే గరిటెతో మధ్యలో ఫ్రై చేసినట్లయితే ఈ విధంగా పూరీ అనేది పొంగుతుంది మీరు గనుక పర్ఫెక్ట్ గా పిండిని కలిపినట్లయితే పూరీ అనేది ఆయిల్ లో పైకి తేలి వచ్చేస్తుంది పూరీ అనేది ఇలా పైకి తేలి రాకపోతే మీరు పిండి సరిగా కలపలేదని అర్థము పూరీలు పైకి ఇలా తేలి రాకపోతే ఆయిల్ని పీల్చేస్తాయి సో అవి తినడానికి కూడా అంత బాగుండవు పూరీల పిండిని కలిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ వేసి కలపకూడదు ఆయిల్ వేసి కలిపినట్లయితే పూరీలు అనేవి కాల్చుకునేటప్పుడు అసలు పొంగి పైకి రావు ఈ టిప్ని మాత్రం మర్చిపోవద్దు అంతేనండి పర్ఫెక్ట్ పూరీలు అండ్ ఫ్లఫీ పూరీలు రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చింది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి నేనైతే ఇక్కడ చికెన్ కర్రీతో తినేస్తున్నాము నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్